ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు వైపు వికెట్లు పడుతున్నా తన బ్యాటింగ్ జోరు మాత్రం తగ్గించడం లేదు స్వల్ప స్కోర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ పెవిలెన్ చేరిన సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ ఆకట్టుకున్నాడు ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకు పడుతూ ముప్పై ఏడు బంతుల్లోనే ఐదు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో అత్త పూర్తి చేసుకున్నాడు జోర్డన్ వేసిన పదిహేడు ఓవర్ లో సిక్స్ ఫోర్ బాధి పద్నాలుగు రన్స్ రాబట్టాడు ఆ ఓవర్ లో ఆఖరి బంతికి బౌండర్ బాధి యాభై పరుగుల మార్కు చేరుకున్నాడు ప్రస్తుత టీ ట్వంటీ సిరీస్ కోహ్లికి వరుసగా రెండు అర్ధశతకం కావడం విశేషం ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఇరవై నాలుగు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది ఆ తర్వాత రిషబ్ పంత్ తో కలిసి విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు పంత్ రన్అట్ అయ్యాక కొద్దిసేపు అయ్యర్ దాటిగా ఆడినా తాను కూడా పెవిలియన్ బాట పట్టాడు ఇక చివరి దాకా హార్దిక్ తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి నలభై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్సర్లతో డెబ్బై ఏడు పరుగులు చేశాడు అలాగే హార్దిక్ పాండ్య పద్నాలుగు బంతుల్లో రెండు ఫోర్లతో తో పదిహేడు పరుగులతో ఈ ఇద్దరు నాటౌట్ గా నిలిచారు దీంతో ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఆరు వికెట్లకి నూట యాభై ఆరు పరుగులు చేసింది